గత ప్రభుత్వం వాళ్ళందరినీ భయపెట్టింది, అదని అర్థం చేసుకున్నాం. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మేము. ఇది ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న సాక్రిఫైస్. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగిన వాడిని, మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలవ్ చేస్తున్నాయి, అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని కష్టాన్ని అర్థం చేసుకోగలను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుద్దు నాకు అనుభవం. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మా పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి, కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఇవన్నీ ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచే వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలని మేము మర్చిపోతాం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇందాక మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి స్పందనకి వెంటనే ఉంటుంది. కాదు, నేను కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వంకి మీరు ఏదైనా ఒక నిరసన చెప్పడానికి చాలా బలంగా చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఫస్ట్ ముందస్తుగా మేము మీతో గొడవ పెట్టుకోవడానికి లేదు. ఫస్ట్ ఎందుకంటే బ్యాడ్ బ్లడ్ ఉండకూడదని ఫస్ట్ ఫోన్ చేశాను మీకు. అరే వస్తే నువ్వు కలవలేదండి, నువ్వు కూర్చొని పెద్ద ఆఫీసర్ని కలుసు మమ్మల్ని కలవవా అని ఒక చిన్న బాధ ఏదో ఉంటుంది. ఎందుకంటే నాకు తెలుసు, మా నాన్న బాధ నాకు తెలుసు. అందుకని వెంటనే ఫోన్ చేశానండి. ఆ కష్టం నాకు తెలుసు.